ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే సెల్ఫీలు తీసుకుని సంతోషించే రోజులివి. రోడ్డుపై ప్రమాదం జరిగి ప్రాణం కోసం పరితపించే వ్యక్తి వీడియో స్నేహితులతో పంచుకునే అమానవీయ లోకమిది. కానీ ఆమె తోటివారికి సహాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించింది. కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయం అందించిన అమ్మ మనసు ఆమెది. ఆమె మరెవ్వరో కాదు, అందరికీ అమ్మ, మదర్ టెరీసా. అంతటి మహనీయత గల వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెప్టెంబర్ 5 మదర్ టెరీసా వర్ధంతి నేపథ్యంలో ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. మదర్ టెరీసా 1910 ఆగస్ట్ 26 యుగోస్లేవియాలో జన్మించారు. మదర్ టెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోన్షా ఉజాక్షువు. ఆగస్ట్ 26, 1910 నికోల్లే డ్రాన్ ఉజాక్షువుల ఆఖరి సంతానం మదర్ టెరీసా. ఆమె తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథ పిల్లల కోసం లెట్నికాలో ఆశ్రమం స్థాపించారు. అది ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతుంది. మదర్ టెరీసా కూడా తండ్రి బాటలోనే సేవా కార్యక్రమంలో ముందుండేవారు. 1919లో మదర్ టెరీసా తండ్రి జబ్బుతో మరణించారు. మృత్యువుకి ముందు ఆయన పడిన బాధను చూసి టెరీసా 12 ఏళ్ల వయసులోనే సేవకు అంకితమయ్యారు. తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరిన టెరీసా 1937 మే 4 కోల్కతాలో ఆ సంస్థకు చెందిన స్కూల్లో టీచర్గా చేరారు. కోల్కతాలోని మురికివాడల్లో దయనీయ పరిస్థితి ఆమెను కలచివేసింది. దీంతో టీచర్ ఉద్యోగానికి స్వస్తి పలికి మానవ సేవకు కదిలారు. అనాథల కోసం మొతీజిల్ అనేటువంటి పాఠశాలను ఏర్పాటు చేశారు. అనాథల పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్కతా వీధుల్లో యాచించి మరీ వారి కొట్టనింపేవారు. ఆమె సేవా నిరతిని గుర్తించిన కొందరు వాలంటీర్లుగా ముందుకొచ్చి మదర్ టెరీసాకు సాయంగా అందించారు. అప్పటి నుంచి ఆ స్కూలుకు ఆర్థిక సాయం లభించడం మొదలైంది. 1950వ సంవత్సరంలో వాటికన్ అనుమతితో మదర్ టెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఆమె సుమారు 45 ఏళ్లు పేదలకు రోగులకు సేవనందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవి కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1951లో మదర్ టెరీసాకు భారత పౌరసత్వం లభించింది. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. అదేవిధంగా 1980 సంవత్సరంలో మదర్ టెరీసా భారతరత్న పురస్కారం ధరించింది. మన మదర్ టెరీసా సేవలు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రియా మొదలగు దేశాలకు సైతం తమ సేవలను విస్తరించింది. ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటువ్యాధులు సోకిన వారికి, శరణార్థులకు, అంధ వికలాంగులకు, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయిన వారికి సైతం మదర్ టెరీసా సేవలందించారు. 1982లో ఇజ్రాయిల్, పాలస్తీనా, గెరిల్లాల పోరు మధ్య చిక్కుకున్న 37 మంది పిల్లలను టెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు. 1997 మార్చ్ 13 మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి టెరీసా రాజీనామా చేశారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5 తుదిశ్వాస విడిచారు. అయితే ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటి చెప్పారు.